అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం అప్పుడు లూదియాలు దైవభక్తి గల ఒక స్త్రీ లూదియాలు దైవభక్తి గల స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూయితైరలైన పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక ఆ పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను లూదియా దైవ భక్తిగల స్త్రీ ఈమె పౌలు గారు వాక్యం చెప్తుంటే దేవుని యొక్క మాటలు వింటా ఉంది వినుట వలన విశ్వాసము కలుగును నువ్వు యేసుక్రీస్తు మాటలు మనం వినాలి దేవుడు నీ కొరకు ఆయన ప్రవక్తలను పంపిస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అయితే మనం దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నావా దేవుడి యొక్క వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు విశ్వాసంలో వృద్ధి పొందుతావు మార్త మరియా ఉంది మరియా ఏమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుంది ఈ రోజున చాలా మంది విస్తారమైన పనులు పెట్టుకుంటున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో మనం బిజీగా ఉంటున్నాం కానీ మరియా అయితే దే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది యేసు ప్రభు యొక్క మాటలు ఆలకిస్తా ఉంది ఒకసారి ఓ పాస్టర్ గారు వాక్యం చూస్తున్నాడు వాక్యం చూస్తుంటే ఒక ఆమె నిద్రపోతా ఉంది దేవుడి సన్నిధిలో నిద్రపోతా ఉంది అయితే పక్కనున్న సహోదరి ఆమెను లేపి అక్క నిద్రపోతున్నావు లే అక్క లే అక్క అంటే ఆమె అంటుంది నేను ధ్యానం చేస్తానుంది చాలామంది దేవుడి యొక్క వాక్యాన్ని వెళ్ళబోతున్నారు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక దేవుడి యొక్క వాక్యం వినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఈమె వినుచుండెను పౌలు గారు యేసుప్రభు యొక్క ప్రేమ గురించి చెబుతుంటే పౌలు గారు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి చెబుతుంటే పౌలు గారు యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెబుతుంటే పౌలు గారు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత గురించి ప్రకటిస్తుంటే పౌలు గారు యేసుప్రభు యొక్క కార్యాల గురించి ప్రకటిస్తుంటే అవి వినుచుంది మనం వింటున్నామా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఆయన నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు ఆయన నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు సారీ
ఒక పిల్లవాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ పిల్లవాడు నీళ్లు రంగాలనే నీటిలో పడిపోతున్నాడు. అగ్ని కనపడంగానే అగ్నిలో పడిపోతున్నాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి రంగాలనే యేసు ప్రభు ఆ పిల్లవాడిని బాగు చేసాడు. యేసు ప్రభు దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకురంగానే యేసు ప్రభు అపవిత్రాత్మ నుంచి విడిపించాడు. యేసు ప్రభు దగ్గరికి రంగానే ఆ పిల్లవాడికి పట్టిన ఆ దురాత్మ ప్రభావము నుంచి విడిపించాడు. యేసు ప్రభు అతని యొక్క సమస్య నుంచి పిల్లవాడి యొక్క సమస్య నుంచి ఆ బాధ నుంచి విడిపించాడు. మనం యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచితే యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడు. అని యొక్క వాక్యం మనం వింటున్నామా? ఈమె యేసు ప్రభు అప్పుడు లూదియా దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను. దేవుడి యొక్క వాక్యాన్ని విన్నప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. తర్వాత ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతర పట వస్త్రాలు ఏమవుతుంది? ఊదారంగు పొడి అనుకునేది. ఈ ఊదారంగు పొడి అనుకునే స్త్రీ ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గర ఆ పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారి యొక్క యేసుక్రీస్తు యొక్క పౌలు గారు ప్రకటిస్తున్న యేసు ప్రభు యొక్క మాటలు ఆలకిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడి పిల్లారా, ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచెను. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలు వింటుందో అప్పుడు ఆమె హృదయము తెరవబడింది. నీ యొక్క హృదయములో యేసయ్య నివసిస్తున్నాడా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు అరుగురా. మన యొక్క హృదయము ఎవరి ఆలయం అంటే యేసుక్రీస్తు యొక్క ఆలయం. అయితే నీ హృదయం తెరవబడిందా? ఇక్కడ నీ యొక్క హృదయము మార్చబడిందా? నువ్వు రూపాంతరం యొక్క అనుభవంలోకి వచ్చావా? గొంగళి పురుగు ఉంది, తర్వాత అది రూపాంతరం పొందినప్పుడు సీతాకోక చిలుకగా మారింది. ఈమె ఓదారంగు పొడి అమ్ముకునే స్త్రీ, కానీ ప్రభు యొక్క హృదయం తెరిచిన తర్వాత గొప్ప సేవ చేసింది మధ్య ఆసియాలో. ఎందుకని? ఆమె హృదయం తెరవబడింది కాబట్టి, ఆమె హృదయము మార్చబడింది కాబట్టి, ఆమె హృదయములో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నా కుమారుడా నీ హృదయము నా అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. ఆమె హృదయము ప్రభు ఆమె హృదయము తెరిచను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఎవరు చెప్పిన మాటలు? పౌలు గారు దేవుడు మాటలు చెబుతుంటే ఆ మాటల యందు లక్ష్యముంచెను. పౌలు గారు యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి చెబుతుంటే ఆ పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట
ఐగుప్తు రాజు చనిపోయెను ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాము చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు ఇశ్రాయేలును చూచెను దేవుడు వారిని లక్ష్యముంచెను ప్రియమైన దేవుడు పిల్లారా ఇశ్రాయేలు పడుతున్న అశ్రమల్లో ఇశ్రాయేలు పడుతున్న ఇబ్బందుల్లో ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడుదల పొందాలని వాళ్ళు మొర్రపెట్టినప్పుడు వాళ్ళు కన్నీళ్లు విడిచినప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో ఆయనను బతిమలాడుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను ప్రేమల దేవుడు పిల్లారా నువ్వు లక్ష్యం ఉంచితే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటావు నువ్వు లక్ష్యం ఉంచితే యేసయ్య ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నువ్వు లక్ష్యం ఉంచితే ప్రభు చేత నువ్వు వాడబడతావు నువ్వు లక్ష్యం ఉంచితే నీ కుటుంబము దీవించబడతది నువ్వు లక్ష్యం ఉంచితే నీ కుటుంబము ఆశీర్వదించబడతది నువ్వు లక్ష్యం ఉంచితే నీ కుటుంబము అభివృద్ధి పొందుతది లక్ష్యం ఉంచుతావా ప్రభు మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు మన పట్ల ఎన్నో తలంపులు ఉన్నాడు అయితే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే దేవుని యొక్క ఆలోచనలు జరిగించాలంటే మనం లక్ష్యం ఉంచాలి దావీదు గురించి దావీదు నా హృదయానుసారుడు నా హృదయానుసారుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు 16వ వచనం తర్వాత 15వ వచనం ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను చాలా ఇక్కడ ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ బాప్తిసం పొందారు ఆమె బాప్తిసం పొందింది ఆమె ఇంటి వారు కూడా ఏం పొందారు బాప్తిసం పొందారు ఆమె పాప క్షమాపణ పొందింది ఆమె ఇంటి వారు అందరూ కూడా పాప క్షమాపణ పొందారు లూదియా దేవుని యొక్క కృప పొందుకుంది ఆమె ఇంటి వారు కూడా దేవుని యొక్క కృప పొందుకున్నారు లూదియా రక్షించబడింది ఆమె ఇంటి వారు కూడా రక్షించబడ్డారు ప్రియమైన దేవుడి పిల్లారా నీ కుటుంబం రక్షించబడాలంటే నీ భర్త రక్షించబడాలంటే నీ భార్య రక్షించబడాలంటే
నీ పిల్లలు రక్షించబడాలంటే ముందు నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు ముందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అపొస్తల కార్యములు సామెతల గ్రంథం 3:5 నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలండి, ఇక్కడ నీ స్వబుద్ధి మీద ఆధారపడతావు. మన సొంత బుద్ధి మీద ఆధారపడవద్దు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. స్వబుద్ధి మీద ఆధారపడక, స్వబుద్ధి మీద ఆధారపడ, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. పూర్ణ హృదయముతో నీ దేవుడు అద్వితీయుడు గనక పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకంతోను ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, నువ్వు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు, నువ్వు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు యేసయ్య నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటిలో ఎవరికి అధికారం ఒప్పుకోవాలి? దేవుని మీద అధికారం ఉంచాలి. మన ప్రవర్తన అంతటిలో ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయనని త్రోవలను సరళం చేయను. ఈ త్రోవలు ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడా? నీకున్న సమస్యల నుండి విడిపిస్తాడా? నీకు ముందుగా నడిచి నీ మెట్టలను ఏం చేస్తాడంటే సరళం చేస్తాడా? మోషేతో దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చినాం. మోషేకి దేవుడు సన్నిధి తోడుగా ఉంచినప్పుడు మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మోషేకు దేవుడు సన్నిధి ఉంచినప్పుడు మోషే ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఎర్ర సముద్రం 2 అయిపోయింది. ఎర్ర సముద్రం 2 6 నెలలు నడిపించాడు. బండను కొట్టంగల నీళ్ళు, ఆకాశము నుంచి మన్నా, ఎన్నో గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగింది. కారణం, మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. మన ప్రవర్తన అంతటి యందు నమ్మిక ఉంచితే, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలను సరళం చేయను. మన త్రోవలను సరళం చేస్తాడు. మోషే ద్వారా 40,00,000 ప్రజలు నడిపించాడు దేవుడు. కారణం, దేవుడు కార్యం. మోషే ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుడి మీద ఆధారపడ్డాడా? లూదియా ఎవరి మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడింది. ఎవరి మీద విశ్వాసం ఉంచిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచింది. మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ కుటుంబం కట్టబడింది. దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడితే. గుణవతి యొక్క భార్య తన ఇల్లు కట్టుకొనును. మనము మన గృహాన్ని కట్టుకుంటున్నావా? నీ కుటుంబము రక్షించబడిందా? రక్షించబడాలంటే మన ఇంట్లో ఎవరు ఉండాలంటే ఏసై ఉండాలి. ఒకసారి ఒక ఆమె ఇంకో ఆమెను పిలుస్తుంది, అక్క మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది చూడాక, మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది చూడాక అంటుంది.
అయితే ఈ ఫ్రిడ్జ్ కన్నా ఈ టీవీ కన్నా ఎవరు ఉండాలంటే ఏసై ఉండాలి. లూది ఆ ఇంట్లో ఎవరున్నారంటే ఏసై ఉన్నాడు. ఎప్పుడైతే ఏసై ఉన్నాడో ఏసయ్య తన భార్తను మార్చాడు. ఏసయ్య తన పిల్లలను మార్చాడు. ఏసయ్య ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆమె ఇంటి వారు అందరూ బాప్తిసం పొందారు. ఇది ఎవరి వలన జరుగుద్దంటే దేవుని వలనే. తన కుటుంబంలో సమాధానం పొందుకుంది. తన కుటుంబము రక్షణ పొందుకుంది. తన కుటుంబం గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా వ్రాయబడింది. కారణం యేసయ్యను నమ్మిక ఉంచింది. తర్వాత అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం ఆమెను ఆ ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఏముందంట? నేను విశ్వాసము గలదానని ఎంచితే. చూడండి, మంచి సాక్ష్యం. మనం యేసు ప్రభువులో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మంచి సాక్షిగా జీవించడానికి యేసయ్య సిలువ మరణం పొందాడు. అయితే మనం సాక్షిగా ఉంటున్నామా? మనం మంచి సాక్ష్యం సంపాదించుకోవాలని, ప్రభు కోసం నమ్మకంగా మనం జీవించాలని ఏమి గురించి దేవుడు రాస్తున్నాడా? మా మనం మంచి సాక్ష్యంగా ఉండాలి. ప్రభు కోసం మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది, ప్రభువునందు నమ్మిక ఉంచింది. ఈమె ద్వారా ఆసియా ఖండములో అనేక వేల మంది రక్షించబడ్డారు. ఆసియా ఖండంలో దేవుణ్ణి ఎరగని వారు, యేసు ప్రభువుని గురించి తెలియని వారు ఈమె ద్వారా అనేక వేల మంది రక్షించబడ్డారు. ప్రభు కోసం గొప్ప సేవ చేసింది. ప్రభు నామములో, యేసుక్రీస్తు నామములో దేవుని కార్యాలు ఎన్నో జరిగించింది. ఈమె ద్వారా అనేక కుటుంబాలు రక్షించబడినాయి. ఈమె కుటుంబాన్ని కట్టుకుంది. అంతేకాదు, ఈమె ద్వారా అనేక కుటుంబాలను రక్షణ మార్గంలో నడిపించింది. ఈమె ప్రభువునందు నడిచింది. అంతేకాదు, అనేక వందలాది మందిని ప్రభువునందు నడిపించింది. మనం ప్రభువునందు నడిపించాలి. ఈమె కుటుంబము ప్రభు సాక్షిగా జీవిస్తే ఈమె ద్వారా అనేక కుటుంబాలను రక్షణలో నడిపించింది. అదేవిధంగా మనం పొందుకున్న ఆశీర్వాదం కూడా మన చుట్టుపక్కల వాళ్ళు పొందుకోవాలని, మనం పొందుకున్న దీవెన అనేకులు పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో నాతో అర్థం చేసుకుందాం. ఘనమైన దేవాను స్తోత్రములు, సర్వోన్నతుడైన దేవాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడైన దేవాను స్తోత్రములు, ప్రేమస్వరూపి అయిన దేవాను స్తోత్రములు, నిత్యుడకు తండ్రి అని స్తోత్రములు, పరిశుద్ధుడా అని స్తోత్రము. నాయన అయ్యా, చాలా కుటుంబాల్లో ప్రభువా నెమ్మది లేని స్థితిలో ఉన్నారయ్యా. చాలా కుటుంబాల్లో ప్రభువా ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతున్నారయ్యా. చాలా కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. చాలా కుటుంబాల్లో రక్షణ మార్గములో నడవలేని పరిస్థితులు ఉన్నారయ్యా. అయ్యా, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీ ప్రజలు ఎంతమంది అయితే నీ యొక్క వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించిన ఆయన యేసయ్యా, నీ కార్యాలు జరిగించు. లూదియా కుటుంబంలో నీ కార్యాలు జరిగించిన యేసయ్యా,
నీ బిడ్డల వాక్యం విన్నారయ్యా, వాళ్ళ జీవితాల్లో నీ కార్యాలు జరిగించు. లూదియా హృదయాన్ని తెరిచిన యేసయ్యా, నీ బిడ్డల యొక్క హృదయం తెరవబోటం సహాయించే. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. లూదియా కుటుంబాన్ని రక్షించిన యేసయ్యా, నీ బిడ్డల యొక్క కుటుంబాలు రక్షించండి. వాక్యం విన్న నీ బిడ్డలను, వాక్యం విన్న కుటుంబాలను ఆశీర్వదించయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. లూదియా కుటుంబాన్ని ఆశీర్వదించిన యేసయ్యా, నీ బిడ్డల యొక్క కుటుంబాలను ఆశీర్వదించండి. నీ బిడ్డల కుటుంబాన్ని దీవించండి. నీ బిడ్డల కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించండి. లూదియా ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన యేసయ్యా, నీ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పొన్నూర్ 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.